वेलकम टू जया क्रिएटिव्स चेसे रेसीपी नीन विघ्नेश्वर स्वामी की तुम रकल नैवेद्या अभी एला चूदा रही मुझे परवन चुना गिने की कप बिय्यकदा रे मूड सारे कड़गन तरवा ईद कपटर तीसकदा वाटर एक्वान रईस मेत उ यह परवा की मेत उ स्टव वैलगनी स्टव पैन गिने उकदा मेत उ चूँगी कल पक्न पेक तरवा स्टव पैन गिने टेबल स्पून नैयकोवाली अला कप बेलाकदा कप बेला कप वाटर सरपोमी वाटर तीसकना करीवाल बेला కలుపుకుంటూ కరిగించుకుంటే ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత ఆ టీ స్పూన్ విలాచి పొడిని తీసుకొని కొద్దిగా పచ్చకప్పూరను తీసుకుందాము మెత్తగా ఉడికించుకున్న రైస్ని తీసుకొని కలుపుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే ఈ పరమాన్నం టేస్ట్ బాగుంటుంది కలుపుకోవాలి మొత్తము ఇలానే ఉండాలండి పరమాన్నం తయారైంది స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుందాము బాదం తీసుకుందాము బాదం కొద్దిగా వేగాక జీడిపప్పులు తీసుకోవాలి అలానే కిస్మిస్లు కూడా తీసుకుందాము ఇవన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి వేగిపోయాయి పరవన్నంలోకి తీసుకుందాము కలుపుకుంటే మనకు పరవన్నం రెడీ అయ్యింది ఆ భగవంతునికి నైవేద్యంగా పెడదాము ఆ విఘ్నేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు చేద్దాము ఒక కప్పు బియ్యప్రవ తీసుకొని అలానే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన pan పెట్టుకుందాము ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకున్న తర్వాత కొద్దిగా పావు టీ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత 2 కప్పుల వాటర్ తీసుకోవాలి ఒక కప్పు బియ్యప్రవకు 2 కప్పుల వాటర్ సరిపోతుంది పావు టీ స్పూన్ ఉప్పుని తీసుకుందాము అలాగే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పును 1 టేబుల్ స్పూన్ తీసుకొని మూత పెట్టుకోవాలి 2-3 నిమిషాలు ఉడికించుకుంటే శనగపప్పు ఉడికిందండి బియ్యప్రవను పోసుకుంటూ కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఉడుకుతుంది చూడండి మూత పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిపోయింది చూడండి చక్కగా ఉడికింది ఇలా ఉడికితేనే మనకు ఉండలు చేసుకోవడానికి ఈజీగా అవుతుంది కొద్దిగా చల్లారిన తర్వాత వాటర్ చేతికి అద్దుకొని ఉండ్రాలు చేసుకుందాము ఈ ఉండ్రాలు చూడండి ఎలా రౌండ్ గా వస్తున్నాయో కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి కుక్కర్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాక కుక్కర్ ప్లేట్ లో మీదకి తీసుకోవాలి ఫస్ట్ ప్లేట్ లోకి తీసుకోవద్దు వాటర్ వచ్చేస్తాయి రెండో ప్లేట్ పెట్టుకున్నాక ఈ ఉండ్రాలను మొత్తాన్ని తీసుకుందాము తీసుకొని ఆ కుక్కర్లో పెట్టి మూత పెట్టుకున్నాక స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఉడికిపోయాయండి ఓ ప్లేట్ లోకి తీసుకుందాము రవ ఉండ్రాలు రెడీ అయ్యాయి బియ్యప్రవ తోటే పులిగోరం చేద్దాము స్టవ్ పైన pan పెట్టుకొని 2 కప్పుల రవ్వను తీసుకుందాము రవ్వని కొద్దిగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వని ఇలా వేయించుకోవటాన పులిగోర టేస్ట్ బాగుంటుంది 2 కప్పుల రవ్వకు 4 కప్పుల నీళ్ళని తీసుకోవాలి మూత పెట్టుకొని 9-10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకుంటే ఎలా ఉడికిందో చూడండి ఇలానే ఉడకాలి పొడి పొడిగా వస్తేనే పులిగోరకు బాగుంటుంది ఉడికించుకున్న రవ్వని ఒక వెడల్పడి ప్లేట్ లోకి తీసుకుందాము అలాగే ఒక స్పూన్ పసుపుని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనెని తీసుకుందాము 2-3 రెబ్బల కరివేపాకును తీసుకొని కలుపుకోవాలి స్టవ్ పైన pan పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోవాలి మెంతులు కొద్దిగా వేగాక టీ స్పూన్ నువ్వులను తీసుకోవాలి అలాగే టీ స్పూన్ ఆవాలను తీసుకొని వేయించుకుందాము ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చిని 3 ఎండుమిర్చిని తీసుకొని వేయించుకోవాలి వేగిపోయాయి మిక్సీ జార్ లోకి తీసుకొని మూత పెట్టుకొని పొడి చేసుకుందాము
పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పసుపు నూనె కలుపుకున్నాం కదా, మొత్తం కలిసిపోయిందండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లను తీసుకొని అలాగే 1/4 కప్పు పల్లీలను తీసుకోవాలి. 7 జీడిపప్పులు తీసుకొని 3-4 పచ్చిమిర్చి చిలకలు తీసుకుందాము. 2 ఎండుమిర్చిని తుంపి తీసుకోవాలి. 1/4 టీ స్పూన్ అల్లం తురుమును తీసుకొని 4 రెబ్బల కరివేపాకును తీసుకుందాము. 1/4 టీ స్పూన్ ఇంగువ పొడిని తీసుకోవాలి. అలానే 50 గ్రాముల చింతపండు గుజ్జు తీసుకున్నది తీసుకొని కొద్దిగా బెల్లాన్ని తీసుకొని కలుపుకోవాలి. పులిగూర పులుసు ఉడికిందండి, పైకి నూనె తేలింది. ఈ బియ్యపు రవ్వలోకి తీసుకొని కలుపుకుందాము. పులిగూర రెడీ అయింది. మనం ఇప్పుడు ఉండ్రాల పాయసం చేద్దాము. 1 ప్లేట్లోకి 1 కప్పు బియ్యపిండిని తీసుకుందాము. అలానే స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకున్న తర్వాత 1 కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. 1 కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పులు ఉప్పిడికడి తీసుకుందాము. కిస్మిస్లు కూడా అన్నీ తీసుకోవాలి. మొత్తం వేపుకుందాము. వేగిపోయాయి. 1 బౌల్లోకి తీసుకొని అందులోనే 1 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఉండ్రాలు చేసుకుంటే స్వీట్గా ఉంటాయి. నీళ్లు మసిలాయి, పిండి పోసుకుంటూ కలుపుకుందాము. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేను తీసుకున్న వాటర్ కరెక్ట్ సరిపోయింది. చేయితో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండాలు చేసుకుందాము. ఉండ్రాళ్ళు ఒక్కొక్కటిగా ఉండ్రాలు చేసుకొని 1 ప్లేట్లో 1 పిండిని తీసుకొని ఉండ్రాళ్ళని తీసుకోవాలి. పిండిని వేసుకోవటాన ఉండ్రాలు కొద్దిగా లేట్ అయినా అంటుకోకుండా ఉంటాయండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. వాటర్ మసిలేటప్పుడు చేసుకున్న ఉండ్రాళ్ళని తీసుకుందాము. తీసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి వేయటాన కలుపుకున్నా అంటుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు 1 బౌల్లోకి కొద్దిగా పొడి పిండిని తీసుకొని వాటర్ పోసుకొని పలసగా కలుపుకోవాలి. ఉండ్రాల పాయసంలోకి తీసుకుంటే చిక్కగా ఉంటుంది పాయసము. శనగపప్పుని 1/2 అవర్ నానబెట్టుకున్నాను. ఈ ఉండాలతో పాటుగా మూత పెట్టుకొని 7 నిమిషాలు ఉడికించుకుంటే శనగపప్పు కూడా ఉడికిపోతుంది. మూత తీసుకొని కలుపుకున్న పిండిని పోసుకుందాము. ఈ పిండిని ఇలా పోయేటాన పాయసం చిక్కగా ఉంటుంది. ఈ ఉండ్రాల పాయసం ఇలా చిక్కబడ్డ తర్వాత బెల్లం తీసుకోవాలి. నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కలుపుకుందాము. బెల్లం తీసుకున్నాక 1/2 టీ స్పూన్ విలాచి పొడిని తీసుకొని కలుపుకోవాలి. అలానే జీడిపప్పు కిస్మిస్ను అలానే మనం వేపుకున్నవి తీసుకొని కలుపుకోవాలి. స్టవ్ పైన దించి చల్లారపెట్టుకోవాలి. చల్లారిన తర్వాత గోరువెచ్చ ఉన్న పాలు 1 గ్లాస్ తీసుకున్నాను. చికటివి పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండ్రాల పాయసం రెడీ అయిందండి. ఆ భగవంతునికి నైవేద్యంగా పెడదాము. అటుకుల దద్దోజనం చేస్తున్నాను. వాటర్లోకి 1 కప్పు అటుకులు తీసుకున్నాను. 1 నిమిషం 2 నిమిషాలు ఇలా కలుపుకున్నాక పిండి కొని 1 బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం అటుకులు ఇలా తీసుకున్న తర్వాత వెడల్పాటు ప్లేట్లోకి ఈ అటుకులు తీసుకుందాము. దాంట్లోనే 1 కప్పు పెరుగును తీసుకోవాలి. 1 కప్పు అటుకులకు 1/4 కప్పు పెరుగును తీసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ ఉప్పును తీసుకొని కలుపుకుందాము. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని 7 జీడిపప్పులు తీసుకోవాలి. 1/4 టీ స్పూన్ అల్లం తురుము తీసుకుందాము. అలానే 2 ఎండుమిర్చిని తీసుకొని 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకోవాలి. కొద్దిగా ఇంగువ పొడిని తీసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకును తీసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీరని
అటుకుల దద్దోజనంలోకి తీసుకుందాము. అలానే పోపుని తీసుకోవాలి. పోపుని తీసుకొని కలుపుకుంటే అటుకుల దద్దోజనం రెడీ అయింది. బియ్యం కొడుములు చేసుకుందాము. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. గంట నానిన శనగపప్పును తీసుకున్నాను పావు కప్పు. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని తీసుకొని కలుపుకోవాలి. ఇలా ముద్దలా కావాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కుడుములు చేసుకుందాము. వెడల్పడి కుడుములు చేస్తున్నాను ముందుగా. ఇలా వెడల్పడి కుడుములు చేసుకున్న తర్వాత చిన్న కుడుములు చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాము. ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాక ఇడ్లీ ప్లేట్లోకి మొత్తం చేసుకున్న కుడుములు తీసుకోవాలి. ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాము. ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోతాయి. ఉడికిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. బెల్లం కుడుములు రెడీ అయ్యాయి. శనగల ప్రసాదం చేద్దామండి. ఒక కప్పు శనగలు తీసుకొని కడిగిన తర్వాత 4-5 గంటలు నానబెట్టి కుక్కర్లోకి తీసుకొని ఉప్పు వేసి నీరు పోసి 2 విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాము. ఉడికిపోయాయండి. పక్కన పెట్టి స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని 2 ఎండుమిర్చిని తుంపి తీసుకుందాము. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. చిటికెడు ఇంగువ పొడిని తీసుకొని 1/2 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని కలుపుకుందాము. అలాగే శనగల్ని కూడా తీసుకొని ఉడికించుకున్న శనగలు తీసుకొని కలుపుకుంటే శనగల ప్రసాదం రెడీ అయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాము. కొబ్బరన్నం చేస్తున్నాను. 1.5 కప్పు కుక్కర్లో రైస్ ఉడికించుకున్నాను. వెడల్పేట ప్లేట్లోకి ఈ రైస్ని తీసుకుందాము. పొడి పొడిగా ఎలా వచ్చిందో చూడండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినంపప్పు, 10-11 జీడిపప్పులు, 2 ఎండుమిర్చిని తుంపి తీసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని 3-4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. 2-3 రెబ్బల కరివేపాకును తీసుకుందాము. కొద్దిగా ఇంగువ పొడిని తీసుకుందాము. అలాగే తురిమిన కొబ్బరిని 1 కప్పు తీసుకోవాలి. కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటే బాగుంటుంది. ఈ కొబ్బరి రైస్కు పచ్చి కొబ్బరి తురిమే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి వేగేంత వరకు కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పును తీసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని తీసుకొని కలుపుకుందాము. ఈ రైస్లోకి ఈ పోపుని తీసుకొని కలుపుకుంటే కొబ్బరి రైస్ రెడీ అయిందండి. రవ్వ లడ్డూలు చేద్దాము. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 10-11 జీడిపప్పులు తీసుకుందాము. జీడిపప్పులు కొద్దిగా వేగాక కిస్మిస్లు కూడా 9 పది తీసుకోవాలి. 2 వేపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. జీడిపప్పులు కిస్మిస్లు వేంపగా మిగిలిన నెయ్యిలోనే 1.5 కప్పు రవ్వను తీసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరిని 1.5 కప్పు తీసుకుందాము. పచ్చి కొబ్బరి వేసుకోవటాన రవ్వ లడ్డూలు టేస్ట్ బాగుంటాయి. పచ్చి వాసన పోయేంత వరకు కొబ్బరిని కూడా వేపుకుందాము. 2 వేపుతుంటే స్మెల్ వస్తుందండి. వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లో 1.5 కప్పు చక్కెర తీసుకుందాము. అలాగే 1/2 కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డుకు ముదురు పాకం రానవసరం లేదండి. లేత పాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చింది. ఇప్పుడు వేంపుకున్న కొబ్బరిని రవ్వను పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలుపుకొని దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం వేంపుకున్న జీడిపప్పు కిస్మిస్ను తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని తీసుకోవాలి.
కలుపుకుందాము. గట్టిపడకుండా ఇలానే ఉండాలి. ఈ రవ్వ లడ్డూలు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని ఇలా చేసుకోవాలి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి. మరొకటి కూడా చేద్దాము. చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చేసినవి రవ్వ లడ్డూలు రెడీ అయ్యాయి. 9 రకాల ఐటమ్స్ చేశాను కదండి. మీరింట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గడిసిమల్ని